వీడియో వెనక తిరుపతి వెనక పోయి గీత కార్మికులకు నిన్నటి రోజు శుభదినం. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెంటల్స్ సమస్య, అదేవిధంగా రెంటల్స్ సమస్యను తీసుకొని గతంలో 3 పనుల విధానం 4 పనుల విధానం ఉండేది. ఆ పనుల విధానాన్ని గతంలో అన్ని చెట్లకు కలిపి ఒకటే రెంటల్ను చేసినారు. ఆ రెంటల్స్ను బాగా బకాయి బాగా ఉంది కాబట్టి ఆ బకాయిని తీసివేయడం కోసం నిన్న మన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం చాలా శుభ పరిణామము, గీతా కార్మికులకు లాభదాయకమైన విషయం. అందుకోసం గీతా కార్మికులు ఆర్థికంగా ముందుకోవడం కోసం ఇది ఒక పరిణామం. దీన్ని దృష్టిలో పెట్టుకొని, గీతా కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి కృషిని మరవలేనటువంటిది. గతం నుంచి కూడా 4 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వము 1000 రూపాయలు గీతా కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు పెన్షన్ ఇస్తూ ఉంది. అందుకోసం ఇది కూడా దాన్ని ఎక్స్ప్రెసియోను కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచినటువంటి ఘనత ఆయనకే దక్కినది. గతంలో 767 జీవో అలాంటి జీవోలు ఎన్ని వచ్చినా వాటి కోసం కృషి చేసినటువంటి పరిస్థితి చాలా ఉండే, వాటి కోసం మేము చేయలేనటువంటి పరిస్థితులు లేవు. ధర్నాలు రాస్తారోకలు ఎన్ని చేసినా కూడా వాటిని స్పందించినటువంటి సమస్యలు ఎన్నో స్పందించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇలా మాకు అడగకముందే అన్నం పెట్టినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు, అతన్ని మరవలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో కూడా గీత కార్మికులకు కొన్ని సూచనలు కూడా మేము చేసి పంపించేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. దాన్ని మేము ఎవరైనా కూడా గీత కార్మికులు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము సీఎం వాళ్ళే ఆయనకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌడ గీతా కార్మికులందరికీ ఒక మంచి పని చేయడం వల్ల ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే గీతా కార్మికులు ఎన్నో బాధలతో ఎన్నో అవస్థలతో కొంతకాలం నుండి నిరీక్షిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గీతా కార్మికులందరికీ మన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో పెద్ద ప్రకటన చేయడం జరిగింది. అందులో గౌడ సంక్షేమానికి హైదరాబాద్లో 5 ఎకరాల భూమితో పాటు 5 కోట్లు భవనానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పాత బకాయిలన్నీ రద్దు చేయడం జరిగింది. రెంటల్ విషయంలో సుతా మనకు అన్ని విధాల మాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు అందరికీ మేము అందరం గౌడ సంక్షేమం నుండి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే గీతా కార్మికులకు ఎక్స్పీరియన్స్తో పాటు ఇంతకుముందు 2 లక్షలు ఉండేది, ఈసారి 5 లక్షలు పెంచడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారికి, కేసీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.